నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ టెక్ శివ. ఆయన తెలుగు పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి టాపిక్ని అయితే తీసుకొచ్చాను. సో యూట్యూబ్లో సో ఒక వీడియోకి 1000 వ్యూస్ వస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది? సో 50 రూపాయలు వస్తాయా, 100 రూపాయలు వస్తాయా, 20 రూపాయలు వస్తాయా? సో అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో అట్లే సో రెండు వీడియోలు యూట్యూబ్లో ఉన్నప్పుడు ఒక వీడియోకి 1000 వ్యూస్, ఇంకొక వీడియోకి 1000 వ్యూస్ వచ్చినప్పుడు ఎందుకు మనకి డబ్బులు అనేది ఒక వీడియోకి తక్కువ వస్తున్నాయి, ఒక వీడియోకి ఎక్కువ వస్తున్నాయి? అంటే ఒక వీడియోకి 20 రూపాయలు అవచ్చు, ఒక వీడియోకి 50 రూపాయలు అవచ్చు. సో ఇద్దరికి రెండు వీడియోలకి 1000 వ్యూస్ వచ్చినప్పుడు సో ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట పని అయితే గట్టిగా గుద్దుండ్రి. సో ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోవడము. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే నా ల్యాప్టాప్ స్క్రీన్ పైన ఉన్నాను. సో మీకు ఇప్పుడు నాకు వచ్చిన 1000 వ్యూస్ కంటే నా వీడియోస్కి వచ్చిన 1000 వ్యూస్కి అమౌంట్ ఎంత వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ వీడియో అయితే చూసుకుందాము. సో ఫస్ట్ వీడియోకి 1.6K అంటే 1600 వ్యూస్ వచ్చినాయి. సో 1600 వ్యూస్కి నాకు ఎంత వచ్చింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో రెవెన్యూలోకి అయితే వెళ్దాము. సో రెవెన్యూలో చూసుకుంటే ఫస్ట్ యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే ఈ వీడియోని నేను 9 నవంబర్కి అప్లోడ్ చేసిన, దాదాపుగా 3-4 నెలలు అయింది. సో 3-4 నెలల నుంచి నాకు వచ్చింది 32.61 రూపాయలు అయితే వచ్చింది మొత్తం వ్యూస్కి, అంటే 1600 వ్యూస్కి. సో 1000 వ్యూస్కి ఎంత వచ్చింది అంటే 21.38 రూపాయలు అయితే వచ్చింది. సో ఆర్పిఎం అంటే రేట్ పర్ మైల్ అనమాట. సో ఈ అంటే రెవెన్యూ పర్ మైల్ అనమాట. సో ఈ రెవెన్యూ పర్ మైల్ని ఎట్లా కన్సిడర్ చేస్తారంటే, సో ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూసుకోవచ్చు హౌ మచ్ యూ ఎర్న్ పర్ 1000 వ్యూస్ అని. అంటే టు క్యాలకులేట్ యువర్ ఆర్పిఎం యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ డివైడెడ్ బై యువర్ టోటల్ వ్యూస్. అంటే ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ డివైడెడ్ బై టోటల్ వ్యూస్ అంటే 1600 వ్యూస్ తర్వాత 32.61 రూపీస్, ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి 1000 వ్యూస్కి ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది అనమాట. తర్వాత ఈ పక్కన చూసుకుంటే ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం అని ఉంది. సో ఇదేంటంటే సో కాస్ట్ పర్ మైల్ అని అంటారు దీన్ని. సో 1000 వ్యూస్కి అడ్వర్టైజర్ పే చేసే అమౌంట్ అనమాట. సో అడ్వర్టైజర్ పే చేసే అమౌంట్ మనకి 1000 వ్యూస్కి ఇంత 47, అంటే ప్రతి వ్యూకి పే చేయరు కదా వీళ్ళు, మానిటైజ్డ్ ప్లేబ్యాక్స్కి పే చేస్తారు. అంటే అడ్వర్టైజ్మెంట్ ఏ వ్యూకి అయితే అడ్వర్టైజ్మెంట్ వస్తుందో సో దానికి మాత్రమే వీళ్ళు ఇంత అమౌంట్ అనేది పే చేస్తారనమాట. సో మనకు ఇప్పుడు 1600 వ్యూస్ ఉన్నాయనుకోండి దీనికి. సో 1600 వ్యూస్లో దాదాపుగా 1200 వ్యూస్కే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మనకి అన్ని వ్యూస్కి అనేది వెళ్ళి పేమెంట్ చేయరు, 1600 వ్యూస్కి పే చేయరు, ఓన్లీ 1200 వ్యూస్కి అడ్వర్టైజర్ అనేది పే చేస్తారు. సో అట్లా వీళ్ళు 1000 వ్యూస్కి 40 రూపాయలు అనేది పే చేసారు. తర్వాత మనకి యూట్యూబ్ షేర్ పోయిన తర్వాత 1000 వ్యూస్కి మనకి ఇంత వస్తుంది అనమాట. సో మీకు తెలుసు కదా, సో మనకి 100 రూపాయలు వచ్చిందంటే యూట్యూబ్ అందులో 45 రూపాయలు తీసుకొని మిగతాది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో అట్లా సో మనకు వచ్చే అమౌంట్ అనేది 1000 వ్యూస్కి 21.38 రూపాయలు వచ్చింది. సో ఇప్పటివరకు ఈ వీడియోకి 32 రూపాయలు అయితే వచ్చింది. సో తర్వాత ఇంకొక వీడియోని అయితే మనం చూసుకుందాము. సో ఇది కూడా సేమ్ వచ్చింది. సో ఇంకొక వీడియో చూసుకుంటే 1.8K అంటే 1800 వ్యూస్ వచ్చినాయి, బట్ దీనికి 66 రూపాయలు వచ్చింది. సో దీని రెవెన్యూ అనేది మనకి 1000 వ్యూస్కి ఎంత వచ్చింది అనేది చూద్దాం. సో ఇక్కడ ఆర్పిఎం చూసుకుంటే మనకి 1000 వ్యూస్కి ఈ వీడియోకి 36 రూపాయలు వచ్చింది. అమ్మో, కొద్ది ఎక్కువ వచ్చింది. సో ఈ వీడియోకి అనేది మనకి 21 రూపాయలు వచ్చింది, బట్ ఈ వీడియోకి 36 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ ప్లేబ్యాక్స్ బేస్డ్ సిపిఎం అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది. అంటే అడ్వర్టైజర్స్ సో పర్ 1000 మానిటైజ్డ్ ప్లేబ్యాక్స్కి మనకి 72 రూపాయలు అయితే పే చేస్తారనమాట. సో ముందుగాల మనం చూసుకుంటే సో డాలర్ అంటే 72 నుంచి 73 రూపాయలు అవుతుంది. సో ఒక్క డాలర్ అనేది 1000 వ్యూస్కి మనకు వస్తుందా రాదా అనేది మీరు ఇక్కడ గమనించండి మెయిన్గా. సో ఇక్కడ 36 రూపాయలు అంటే దాదాపుగా ఒక $0.5 అయితే మనకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో బట్ ఇక్కడ 21 రూపాయలు అంటే సో ఇక్కడ $0.5 కంటే ఇంకా తక్కువగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇట్లా మనకి ఈయన ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం ఇక్కడ 72 ఉంది, మనకి ఇక్కడ ఆర్పిఎం అనేది 36 వచ్చింది ఈ వీడియోకి. ఎందుకు వచ్చింది ఇట్లా అంటే, సింపుల్గా చెప్పాలంటే సో ఏ వీడియోకి అయితే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో సో అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందో, అంటే యూట్యూబ్కి పే చేసే కాస్ట్ ఎక్కువగా ఉంటుందో, వాళ్ళు ఎక్కువగా కాస్ట్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో ఆ వీడియోకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. అది దేనికి ఎక్కువ వస్తుంది అనేది మనమైతే ఎస్టిమేట్ అయితే చేయలేము. సో అది అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజర్స్ల ఇష్టం అనమాట. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో సో వాళ్ళ ఇష్టం. అది మనం ఈ వీడియోకి ఎక్కువ కాస్ట్ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలా, లేకపోతే ఈ వీడియోకి ఎక్కువ కాస్ట్ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలా అనేది యూట్యూబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లాంటి ఎక్కువ కాస్ట్ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ఈ వీడియోకి వచ్చినాయి కాబట్టి మనకి ఆర్పిఎం అనేది పెరిగింది. సో ఇక్కడ తక్కువ కాస్ట్ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ ఆర్పిఎం అనేది తగ్గిందనమాట. ఇట్లా వీడియోకి ఈ 1000 వ్యూస్కి వచ్చే రెవెన్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ నార్మల్గా అయితే 1000 వ్యూస్కి మనకు వచ్చే అమౌంట్ అంటే యూట్యూబ్కి పోయిన షేరు అవన్నీ పోయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్ చూసుకుంటే
దాదాపుగా $0.5 లేదా అంతకంటే తక్కువగానే వస్తుందన్నమాట. దాదాపుగా 40 రూపాయలు, 35 రూపాయలు, 20 ఇట్లా ఈ అమౌంట్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో కరెక్ట్గా $1 అయితే ఇవ్వరు 1000 వ్యూస్కి. సో మా నార్మల్గా చూసుకుంటే 1800 వ్యూస్కే నాకు ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు 66 రూపాయలు వచ్చిందంటే $1 కూడా రాలేదు, అంటే 2000 వ్యూస్కి ఈ వీడియోకి అయితే $1 వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు యూట్యూబ్లో ఒక వీడియోకి 1000 వ్యూస్ వస్తే సో ఇంత అమౌంట్ వస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా 1000 వ్యూస్కి మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి. సో నార్మల్గా చూసుకుంటే 1000 వ్యూస్కి సో దాదాపుగా మంచి వీడియోకి అయితే 35 నుంచి 40 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో నార్మల్ వీడియోకి అయితే 20 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు వచ్చే వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. అది బేస్డ్ ఆన్ మనకు ఆ వీడియో పైన వచ్చే అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కాస్ట్లీ అడ్వర్టైజ్మెంటా లేకపోతే నార్మల్ అడ్వర్టైజ్మెంటా అనేది సో దాని మీద డిపెండ్ అయి ఉండి మనకి 1000 వ్యూస్కి సో ఇంత అమౌంట్ అనేది పే చేస్తారనమాట. సో $1 అయితే ఏ వీడియోకి వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట. నార్మల్గా అయితే రాదు. సో 40 to 50, సో హైయెస్ట్ 40 రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నా వీడియోస్కి నేను చూపించాను కదా ఎట్లా వచ్చింది అనేది. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకేమైనా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొకరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి, అట్లే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గట్టమని అయితే గట్టిగా గుర్తుండ్రి. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.